విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాజన్నశిరసిల్ల జిల్లా కమిటీ అధ్యక్షులు చందనగిరి గోపాల్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ బహార్ కులాలకు కార్పొరేషన్ ప్రకటించడం జరిగిందని, అందులో విశ్వ బ్రాహ్మణ వర్గానికి కార్పొరేషన్ ప్రకటించకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ శ్రీకాంతాచారి త్యాగాలతో కూడుకున్న విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గం సంక్షేమం గురించి కార్పొరేషన్ ప్రకటించకపోవడం చాలా బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వం పునః పరిశీలించి విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రకటించాలని కోరారు. గత తెలంగాణ మూమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నుంచి గత 2014 సంవత్సరం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. మరి అనేక రూపాల్లో కూడా మరి ధర్నా రూపకంగా దీక్ష రూపకంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరిగింది. మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్పొరేషన్లు చేయడంలో పెడచేవలు పెట్టడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి 16 కార్పొరేషన్లు ప్రకటించడంలో భాగంగా దానిలో ప్రధానంగా ప్రకటించడం జరిగింది. మరి ఇవాళ ఏదే కాసో శ్రీకాంతాచారి బలిదానమైనటువంటి శ్రీకాంతాచారి ఇవాళ స్ఫూర్తిదాయకమైనటువంటి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఇవాళ ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి మాటను కూడా తన సందర్భంలో మాట్లాడడం జరిగింది. మరి అట్లాంటి శ్రీకాంత్ స్ఫూర్తి సంబంధించినటువంటి సమాజం కానీ ఇవాళ శ్రీకాంతాచారి జన్మించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో, మరి అట్లానే జయశంకర్ సార్ సిద్ధాంతకర్త జన్మించినటువంటి సామాజిక వర్గం విశ్వబ్రాహ్మణులు ఉన్నాయో, మరి అట్లాంటి విశ్వబ్రాహ్మణ జాతిని మరి ఇవాళ విశ్వరించడం రాష్ట్ర ప్రభుత్వం మరి దీన్ని పునఃపరిశీలిస్తూ మరి వెంటనే మరి 16 కులాలకు సంబంధించిన కార్పొరేషన్లో కూడా విశ్వబ్రాహ్మణ కులాన్ని విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా కార్పొరేషన్ కేటాయిస్తూ ప్రకటించాలని మేము ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం